తప్పు తెలివి చేత కలిగిన దేహము లేనివాడు. వీత సందేహ అంటే అన్నాడు, అంటే చిద్యంతే సర్వ సంశయా అని ముండకం, అన్ని సంశయాలు ఛేదించుకున్నవాడు అనర్థం. ఆ శృతిలాగా సర్వ సంశయాలు పోగొట్టుకున్నవాడు ఈ జ్ఞాని. ఈ జ్ఞాని అతడు నేతి నేతి 2, 3, 6 రేపు వస్తుంది మనకు అధ్యాయాలు 2, 3, 6 ఇది కాదు ఇది కాదు అని శృతిలాగా సర్వ అనాత్మ వికల్పాలని తిరస్కున్నాడు, తిరస్కరించుకున్నాడు వాడు. అలా తిరస్కరించుకోవడం ద్వారా అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొన్నాడు అజ్ఞాని. అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొన్నాడు అంటే నేను అద్వయ ఆత్మని అద్వయ ఆత్మని అనే నిశ్చిత తెలివి కలవాడు అని అర్థం. ఇక్కడ ఇక్కడ దేహాది అనాత్మదృక్ అన్నాడు, అంటే దేహము మొదలగు తోపికల యందు నేననే అభిమానం లేనివాడు. అనాత్మదృక్ అది నేననే అభిమానం లేనివాడు అని అభిమానం లేనివాడు, మరియు నాకు శరీరం అనేదే లేదని నిశ్చయం కలవాడు. శరీరం అనేదే లేదని నిశ్చయం కలవాడు. కలలో ఉన్న శరీరము తనకి ఎప్పటికీ తనది కాదు, మెలకువలో ఉన్న శరీరం కూడా ఎప్పటికీ నాది కాదని తెలుసుకున్నవాడు ఆ వివేకం ఉన్నవాడు. అలాంటి వివేకం ఉన్నవాడు కనుక దేహాది అభిమానాన్ని ఆశ్రయించి ఉన్న క్రియ ఎందుకు ఉంటుంది వాడికి? దేహాదిని సంబంధించి ఉన్న క్రియ వాడికి ఉంటుందా? దేహము తాను కాదని నిశ్చయము వివేకము కలిగి సంశయాలు పోగొట్టుకున్నాడు వాడికి దేహాదులతో కూడుకున్న క్రియ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఎందువల్లంటే శరీరం లేనివాడు, శరీరం లేనివాడు. కనుకనే బ్రాహ్మణుడు క్షత్రియుడు ముందు మాట అయింది కదా, బ్రాహ్మణుడు క్షత్రియుడు అనే భేదము లేని అద్వితీయ ఆత్మ యొక్క తెలివి పొందినవాడు వాడు. అలాంటి వాడు కర్మాధికారిక కారణం ఎలా అవుతాడు? నేను బ్రాహ్మణుని అభిమానం ఉంటే బృహస్పతి యాగం చేస్తాడు, నేను క్షత్రియుడి అనే అభిమానం ఉంటే రాజసీయ యాగం చేస్తాడు, కర్మలు చేస్తాడు. వాడికి అభిమానమే లేదే, దేహమే లేదు వాడికి. ఇంకా కులాన్ని దేని మీద ఆరోపిస్తాడు అని చెప్పాడు. చెప్పి అజ్ఞానికి కర్మల యందు అధికారము అనే విషయంలో దృష్టాంతం చెప్తున్నాడు. తస్యార్థస్య ఆవిష్కరణార్థం ఉదాహరణం, ఈ అర్థాన్ని స్పష్టం చేయడానికి గాను దృష్టాంతాన్ని చెబుతున్నాడు. దేహాభిమానం లేకపోవడం చేత జ్ఞాని కర్మను కన్నెత్తు కూడా చూడడు అని చెప్పబడింది ఇందాక కదా. దేహాభిమానం లేకపోవడం చేత కర్మను కన్నెత్తు కూడా చూడడు. దేహము నేను అనుకుంటే కదా దేహంతో కూడుకున్న కర్మలు అవుతాయి. దేహమే లేనప్పుడు దేనితో చేస్తాడు కర్మ? అంతే కదండి. దీనికి విరుద్ధంగా అజ్ఞాని దేహాభిమానం పొంది ఉంటాడు. అలా పొంది ఉన్నాడు కాబట్టి కర్మలు ఎందు ప్రవృత్తి అవుతాడు. ఇది వ్యతిరేకం, ఇది వ్యతిరేకం. ఇలా వ్యతిరేక రూపంతో అర్థం విశదీకరించుకొని 59వ శ్లోకం చెప్తున్నాడు. ఏమని? ముత్స్రేభకేయథే భత్వం శిశురజ్యస్య వల్గతి అజ్యస్యాత్మని దేహాదీన్ మూఢస్తద్విధి చేష్టతే. ఎక్కడ దొరకవు ఈ వాక్యాలు? ఆయనే పెడతాడు, మహాపండితుడు. మృత్స్నే భకే యదే భత్యం భత్వం శిశురజ్యస్య వల్గతి. ఇక్కడ మృత్నే అంటే మృత్తిక, మృత్తిక అంటే మట్టి. మట్టి చేత చేసిన ఏనుగు మట్టి ఏనుగు ఎందు అని అర్థం. ఆ మట్టి ఏనుగు ఎందు ఏ విధంగా నిజమైన గజత్వాన్ని అది ఏనుగు ఏనుగు అనుకొని అధ్యాస చేసుకుని బాలులు వ్యవహారం చేస్తూ ఉంటారో దానిలాగే
ఆత్మయందు దేహాదులు మొదలగు వాటిని అధ్యాస చేసుకుని మూర్ఖుడు వ్యవహరిస్తున్నాడు అన్నాడు. మూర్ఖుడు వ్యవహరిస్తున్నాడు. మృత్స్నేభకే అంటే మట్టి ఏనుగు. మట్టి ఏనుగు ఎందని దృష్టాంతం. ఏనుగు లేకపోయినా కూడా, అక్కడ ఏనుగు లేకపోయినా కూడా మట్టి ఏనుగు అంటే మట్టితో చేసిన ఏనుగు. ఆ మట్టితో చేసిన ఏనుగు యొక్క ఆకారమందు గజత్వాన్ని, ఇక్కడ గజత్వం అంటే నిజమైన ఏనుగు అని భావము అధ్యాస చేసుకున్నాడు పిల్లాడు. అధ్యాస చేసుకున్నాడు పిల్లవాడు. అలా అధ్యాస చేసుకుని భ్రాంతితో ఆరోపించుకొని శిశువు అంటే బాలుడు ఎలా వ్యవహరిస్తాడు కదా, ఎలా వ్యవహరిస్తాడు. కనకమల గుడికి వెళ్తే లక్ష్మీవారాలు, శ్రావణ లక్ష్మీవారాలు వెళ్తే తెలుస్తుంది. ఎక్కడ పెడితే అక్కడ అన్ని బజారు ఉంటుంది, జాతర కదా. అక్కడ పంచదార చిలకలు పెడతారు, పంచదార చిలకలు తర్వాత అన్ని రకాలు పెడతారు కదా. ఆ చిలక తండ్రి కొని ఇస్తాడు. ఈ లోపల ఎవడో పక్కన చేసి చూసుకోకుండా చేయి తగిలిస్తే ముక్కిరిగిపోయింది. ఏడుస్తాడు కొడుకు. తండ్రికి తెలిసి అదంతా పంచదారే అని, వీడికి మాత్రం చిలకే. అది ఉంటారు కదా. అలాగా మట్టి ఏనుగుతో చేసిన బొమ్మ నిజమైన ఏనుగని అధ్యాస చేసుకుని పిల్లవాడు ఏ రకంగా ఆ అధ్యాస చేత ఏ రకంగా ఎలా వ్యవహరిస్తాడో అంటే సత్యమైన ఏనుగు అని వ్యవహారం చేస్తాడో ఆ రకంగా మూర్ఖుడు. మూర్ఖుడు అంటే బుద్ధి లేనివాడు, అంటే ఆత్మజ్ఞానము లేనివాడు అని అర్థం. అటువంటి ఆత్మజ్ఞానము లేనివాడు ఈ దేహాదులు లేకపోయినా నిత్యము పరమాత్మ మనకు చూపిస్తున్న కలదేహము అది లేకపోయినా ఉన్నట్లు భ్రమింపచేసే కలలో ఉన్న దేహము ఏ రకంగా లేకుండా ఉన్నదో, అలాగే మెలకు అనే దేహము ఉన్నట్లు కలిగిస్తున్న కలలో ఏ రకంగా లేకుండా పోయిందో, నిద్రలో దేహమే లేదని అవుతుందో, నిజంగా దేహము ఎప్పుడూ తన అంటి లేదని విషయం తెలియకపోవడం చేత దేహము నిజంగా లేకపోయినా కూడా ఆత్మీయందు వాటిని భ్రాంతితో ఆరోపించుకొని నేను దేహము అంటే నేను దేహి అంటారు కదా, నేను దేహి అనే మిథ్యాభిమానంతో కూడుకుని కలిగిన కారణం చేత ఆ కోరిక చేత కర్మను చేస్తూ ఉన్నాడు అని వ్యవహారం అర్థం. బాగుందా, కర్మను చేస్తూ ఉన్నాడు. నచవయం జ్ఞానకర్మణో సర్వత్రైవ సముచ్చయం ప్రత్యాచక్ష్మహే. ఇంతే కాకుండా నెక్స్ట్ శ్లోకానికి అవతరణిక సంబంధోక్తి. ఇంతేకాకుండా మనము జ్ఞానకర్మణోహ జ్ఞానకర్మలకి సర్వ ప్రసంగంలోని సముచ్యం జరిగిందని చెప్పాం, చెప్పారు కదా. ఏ రకంగా కూడా సర్వ ప్రసంగాల్లో కూడా చెప్తూనే వచ్చాం జ్ఞానకర్మలకి సముచ్యం కుదరదని. హే, జ్ఞానకర్మలు అంతటా సముచ్యం నిషేధించాం. ఇంతవరకు నిషేధించాం. ఎత్ర ప్రయోజ్య ప్రయోజక భావో జ్ఞానకర్మణోహ తత్ర నా అస్మత్ పిత్రాపి శక్యతే నివారయితుం. ఎక్కడ జ్ఞానకర్మలకు ప్రయోజక భావం ఉంటుందో, ఎక్కడ జ్ఞానకర్మలకి ప్రయోజ్యము ప్రయోజకము అనే భావన ఉంటుందో అక్కడ మా తండ్రితోనైనా సముచ్యం తప్పించడం సాధ్యం కాదు. ఎక్కడికైనా జ్ఞానకర్మలకి నిజంగా రెండిటికి సముచ్యం కుదిరి ఒకటి ప్రయోజ్యము ఇంకోటి ప్రయోజకము ఉందనుకోండి, అది ఉంటే నా తండ్రి అయినా దాన్ని విడిపించడం ఆ సముచ్యాన్ని తప్పించడం అనేది సాధ్యం కాదు. సాధ్యం పిత్రాపి శక్యతి నా అస్మాత్, అస్మాత్ అంటే నా కదా, మా తండ్రికైనా తప్పించడం తక్కే కాదు. తత్ర విభాగ ప్రదర్శనాయ ఉదాహరణం ప్రదర్శతే. ఇక్కడ విభాగాన్ని ప్రదర్శించడం కోసం దృష్టాంతాన్ని చెబుతున్నాడు. అజ్ఞాన విరోధి అయిన తత్వజ్ఞానము కన్నా, అజ్ఞానానికి విరోధి కదా తత్వజ్ఞానం, అలాంటి అజ్ఞానానికి విరోధి అయిన ఆ తత్వజ్ఞానము
ఆ తత్వజ్ఞానం కన్నా వేరైన ఉపాసనారూపమైన జ్ఞానము ఉంటూ, తత్వజ్ఞానం కంటా వేరైన ఉపాసనారూపమైన జ్ఞానం, అలా జ్ఞానము ఉంటూ అది కర్మ సముచ్చయము సహిస్తుంది, అంటే కోరుకుంటుంది, కర్మను కోరుకుంటుంది. ఇప్పుడు జ్ఞాన విరోధి, అజ్ఞానానికి విరోధి తత్వజ్ఞానం కదా. ఆ తత్వజ్ఞానం కంటా వేరైనది ఏంటి? ఉపాసన అనే జ్ఞానం. ఆ ఉపాసన అనే జ్ఞానం కర్మని కోరుకుంటుంది, దానికి సముచ్చయం కుదురుతుంది. ఉపాసనకి కర్మకి సముచ్చయం కుదురుతుంది. కుదురుతుందా? కుదురుతుంది. సంధ్యావందనంలో ఉపాసన చేస్తుంది గాయత్రి జపం. ఉపాసనకి కర్మకి కుదురుతుంది. ఆత్మతత్వ జ్ఞానం మాత్రము ఈ సముచ్చయాన్ని సహించనే సహించదు, అంటే కోరనే కోరదు. ఈ సముచ్చయం కోరదు. ఇంత మాత్రము ఇక్కడ చెప్పబడిందని చూపించడానికి 60వ శ్లోకం వస్తున్నది. దానికి నచ వయం అన్నాడు అవతరణికులో. అంతే అంతేగాక వయం అంటే మనము అని అర్థం. అంటే కర్మ ప్రయోజ్యం అన్నాడు. కర్మ ప్రయోజ్యం అంటే చేసేటటువంటిది. కర్మ ప్రయోజ్యం చేసేటటువంటిది. జ్ఞానము ప్రయోజకం. ఆ ప్రయోజము చేయడానికి ఉపదేశము చేసేటటువంటిది. ప్రయోజ్యము ప్రయోజకము. ఇలా ఎక్కడ ప్రయోజ్య ప్రయోజక భావము అంటే అర్థమేమిటి? ప్రయోజ్య ప్రయోజక భావం అంటే హేతుము ఫలము. ఆ హేతుఫల భావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సముచ్చయం నిరాకరించడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు.